నమస్కారం కానీ సూర్యదేవుని స్వీయ ఆలయానికి కానీ వెళ్తే మంచిది చెప్పారు. రెండు నమస్కారాలు అది మీకు చేయండి, ఎందుకు చేయగలిగింది. అందువల్ల అదే అరసం వెళ్ళి వెళ్ళాలి పురాతన దేవాలయంలో అని ఉంది. ఏ అలా అర్థం దగ్గర వెళ్ళి దర్శనం కూడా గుడికి లేకపోతే జీవుడు అని వెళ్ళడం తిరుపతి వెళ్ళడం సరే గుడికి అనుకున్నాను. కానీ చూడాలని మాత్రం అనుకున్నాను, సంకల్పం అనుకున్న 15 రోజుల్లో విశాఖపట్నంలో వెళ్ళి ఉంది. విశాఖపట్నం కదా అక్కడ దగ్గర ఎక్కడ ఓ రోజు ఉండి వీళ్ళొద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే మా విశాఖపట్నం వెళ్ళి వెళ్ళే ముందర వాళ్ళకి ఫోన్ చేసి చెబుదాం అనుకున్నాం. అనుకున్న తర్వాత అదే ఒక వారం రోజులు వాళ్ళే ఫోన్ చేశారు. మళ్ళీ మీరు విశాఖపట్నం వస్తున్నారు కదా, మీరు ఇక్కడ రండి, మేము కారు పంపిస్తాం విశాఖపట్నానికి. మీరు కక్షి చేయక్కర్లేదు, మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి. నేను సంతోషం పడ్డాయిగా నేను రావడానికి కాదు కక్షీలు కూడా చేస్తున్నాను, నాకే మీ డబ్బు ఇవ్వలేదు. అలా జరిగింది. సాయంత్రం కచేరీలో కచేరీకి వెళ్ళే ముందర వచ్చింది మాట పని కచేరీలో పాటిస్తాం. ఏ రాగమో తెలియదు. తర్వాత సూర్యుడి కింద తరణి అది పేరు తరణి దేవ అని వచ్చింది కీర్తన మొట్టమొదటి. సరే తరణి అని దాగపెట్టాను. వరము జగనికి
Thank you.
Thank you.